మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారాన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకునే స్టేజ్ కు వచ్చినా కానీ ఇప్పటికీ షేర్స్ ను సొంతం చేసుకుంటూ వెళ్తుంది లవ్ స్టోరీ సినిమా. బాక్సాఫీస్ దగ్గర 25వ రోజు పూర్తయ్యే సమయానికి మంచి బస్సులను సాధించిన ఈ సినిమా 26వ రోజు హాలిడే దక్కడంతో మరోసారి షేర్స్ ను తెలుగు రాష్ట్రాలలో లిమిటెడ్ థియేటర్స్ లోనే సొంతం చేసుకోవడం విశేషం. 25వ రోజు 5 లక్షల షేర్ అందుకుంటే 26వ రోజు హాలిడే ఎఫెక్ట్ వల్ల కేవలం 1 లక్ష మాత్రమే డ్రాప్ అయిన సినిమా 4 లక్షల దాకా షేర్ ను సొంతం చేసుకుంది. ఇక 26 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో 27.44 కోట్ల మార్కును అందుకోగా టోటల్ గ్రాస్ 44.76 కోట్ల మార్కును అందుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.16 కోట్లు, ఓవర్సీస్ లో 4.91 కోట్లతో పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 34.51 కోట్ల షేర్ ను 61.66 కోట్ల గ్రాస్ ను అందుకుని 26 రోజుల్లో 32 కోట్ల టార్గెట్ కి 2.51 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ గా వెళ్లే దిశగా వెళ్తుంది. సినిమా కర్ణాటక అండ్ తమిళనాడులో టోటల్ కలెక్షన్స్ లెక్క ఇంకా అప్డేట్ కాలేదు. ఇవాళ రేపో ఆ అప్డేటెడ్ కలెక్షన్స్ వివరాలు వస్తాయి. అవి వచ్చిన తర్వాత సినిమా టోటల్ కలెక్షన్స్ లో మరికొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఆ వివరాలను కంప్లీట్ గా తెలిసిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.